హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రణి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనమైతే డ్రైవ్ త్రూ చూడబోతున్నాం అనమాట. మన డెస్టినేషన్ వచ్చేసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. యాక్చువల్లీ కిషన్ బాగ్ నుంచి అత్తాపూర్ జంక్షన్, అత్తాపూర్ జంక్షన్ నుంచి దుర్గం చెరువు బ్రిడ్జ్కి వెళ్ళిపోతున్నాం ప్రజెంట్ అయితే. మీకు రూట్ అయితే ఐడియా ఉందని నేనైతే అనుకుంటున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ తెలుసు కదా, టోలీ చౌక్లీ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, దుర్గం చెరువు, మాదాపూర్. సో ఇలా ఉంటుంది అన్నమాట ఏరియా మొత్తం. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ప్రజెంట్ అయితే. యాక్చువల్లీ చాలా డేస్ అయింది హైదరాబాద్లో ఒక మంచి టైం స్పెండ్ చేసి. ఇది అర్లీ మార్నింగ్ 6 అనుకుంటా టైం అయితే అప్పుడు. సో ప్రశాంతంగా అంటే ట్రాఫిక్ లేని హైదరాబాద్ని చూద్దాం అనిపిస్తే మటుకు గ్యారంటీగా ఎర్లీ మార్నింగ్ అంతా వెళ్ళిపోవాలి. సో చాలా బాగుంటుంది వ్యూ అయితే, నాకు చాలా ఇష్టం. ఒకటి ఏంటి అంటే హైదరాబాద్లో ప్యూర్ నైట్ అన్నా తిరగాలి లేదంటే ఎర్లీ మార్నింగ్ అన్నా తిరగాలి. ఎందుకంటే మిగతా టైంలో చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్తో హెడేక్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేయాలి, మంచిగా సిటీని చూడాలి అనుకున్న వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ వెళ్ళండి. ప్రజెంట్ మనం చూస్తుంది ల్యాండ్ రోవర్ షోరూమ్ అన్నమాట. చాలామంది దుర్గం చెరువు గురించి డీటెయిల్స్ చెప్పారు, నేను కూడా వీడియోస్ చూసిన యూట్యూబ్లో. బట్ కొన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నా, బట్ ఇంకొద్దిగా వీడియో ముందరికి వెళ్ళిన తర్వాత చెప్తున్నా డీటెయిల్స్ అన్నీ. ప్రజెంట్ అయితే హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ అయితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను కొన్ని రోజులు వర్క్ చేసాను అక్కడ. ఐ మీన్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా నేను హైదరాబాద్లో కొన్ని కాంట్రాక్ట్స్ తీసుకొని వర్క్ అయితే చేసినాను. అట్లా కొంచెం పరిచయం ఉండే, అంటే చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళతో వెళ్ళేదన్నమాట. కర్నూలు నుంచి ఒక ట్రైన్ ఉంటుండే, అంటే ఇప్పటికి కూడా ఉంది, ఇప్పుడు హంద్రీ ఎక్స్ప్రెస్, మార్నింగ్ 5:30 ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడా అదే ట్రైన్ ఉంటుంది రిటర్న్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సింగిల్ డేలో హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావచ్చు ట్రైన్లో. సో చాలా మెమరీస్ అయితే హైదరాబాద్ నాకైతే ఇచ్చింది. ఇంకొకటి ఏంది అంటే జూబ్లీ హిల్స్ సైడ్ చాలా తక్కువ నేను రావడము, ఎందుకు అంటే కోటి ఇటు సైడ్ షాపింగ్కే ఎక్కువ శాతం హైదరాబాద్కి వచ్చేది. ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఏముండవు కదా, మోస్ట్ ప్రాబబ్లీ కోటి, మదీనా సైడ్ ఇటు సైడే షాపింగ్, బేగం బజార్ చేసుకుంటాము. హైటెక్ సిటీ సైడ్ చాలా తక్కువ, ఏదో ఒక కన్సర్న్ వర్క్ ఉంటే కానీ మోస్ట్ ప్రాబబ్లీ అయితే మనం రాము కదా. సో అట్లా సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఉన్న సిచ్యువేషన్స్ని మనం హ్యాండిల్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేయాలనేది నా విషయం అనమాట. చాలా రోజులు అయింది ఇటు సైడ్ రాక. సో చూస్తున్నారు కదా బిల్డింగ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా ప్లెజర్ అనిపిస్తుంది. కానీ బిజీ ఉన్నప్పుడైతే మైండ్ తీసుకోలేదు. సో ప్లెజెంట్గా ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది మనకైతే. చాలామంది హైదరాబాద్ని అంటే ఓన్లీ ఫర్ షాపింగ్, అంటే బిజినెస్, ఐటీకి సంబంధించి బాగుంటుంది అంటే ఒక అలా చూస్తారు కదా. నేచర్ కూడా చాలా బాగుంటుంది హైదరాబాద్లో, వన్ ఆఫ్ ది సైడ్. అంటే ఇప్పుడు ఐటీ బిల్డింగ్స్ ఇవన్నీ, కొన్ని హోటల్స్ ఉన్నాయి. సో ఇలా కాకుండా నేచర్ కూడా బాగుంటుంది. అండ్ తెలంగాణ కల్చర్ కూడా చాలామంది ఏమంటారంటే అంటే సిటీ కల్చర్లో మిక్స్ అయిపోయింది, కనబడదు అని చెప్పేసి అంటారు. బట్ మీరు కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే అంటే మదీనా సైడ్ కానీ, తర్వాత కొన్ని ఏరియాస్ ఉన్నాయి అంటే ఓల్డ్ హైదరాబాద్ ఏరియాస్ ఉంటాయి. సో అటువంటి ఏరియాస్కి వెళ్ళి చూసినప్పుడు మటుకు చాలా బాగుంటుంది. అంటే తెలంగాణ కల్చర్ కూడా మనకి హైదరాబాద్లో కనిపిస్తుంది, నో ప్రాబ్లం. దాని గురించి అయితే కొంతమంది మెసేజ్ చేసారు నాకు మొన్న, నేను ఒక వీడియో పెట్టినా కదా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు, కునఫా వీడియోకి కొంచెం కామెంట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ప్రజెంట్ మీరు చూస్తుంది అయితే ఐక్య, నేను వెళ్ళే పాసిబిలిటీస్ అయితే లేకుండే, ఎందుకంటే నాకు ఛాన్స్ లేదు. యాక్చువల్లీ నేను వేసుకున్న ప్లానే 2 డేస్, కొద్దిగా వర్క్ ఉండి వర్క్ కోసం వెళ్ళాను అనమాట హైదరాబాద్కి. సో ఐక్య టూర్ అయితే నేను చేస్తాను. చాలామంది అయితే వీడియోస్ చేశారు ఐక్య మీద, బట్ మనం కొద్దిగా డిఫరెంట్గా అయితే చేద్దాము. సో ఇదైతే డ్రైవ్ త్రూ కదా, సో మనం ముందరికైతే వెళ్ళిపోతున్నాము. సో ఎక్కువ అయితే చూపించలేను, కాకపోతే మనం వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక బండి తీసుకొని మనం వెళ్తే మన కళ్ళతో మనం ఏం చూస్తాము అనేది డ్రైవ్ త్రూ కాబట్టి. సో ధన ముందరికి వెళ్ళిపోతున్నాం అనమాట ప్రజెంట్ అయితే. చాలామంది అడిగే క్వశ్చన్స్లో నేను కొన్ని ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సో అంటే నా ఛానల్ వ్యూవర్స్ నన్ను అడిగే క్వశ్చన్స్ మోస్ట్ ప్రాబబ్లీ పెట్స్ గురించే ఉంటాయి. సో ఆ పెట్స్ గురించి వీడియోస్ చేయండి అన్నవి కొంచెం నాకు మెసేజ్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. కష్టంగా అయితే వీడియోస్ చేస్తాను, కాకపోతే కొద్దిగా టైం కావాలి కదా. మోస్ట్ ప్రాబబ్లీ ఎట్లా సిచ్యువేషన్స్ ఉంటాయి తెలియదు.
ఏమన్నారు కొంతమంది అయితే అంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు కానీ కొంచెంమంది హార్డ్గా డీల్ చేస్తున్నారు. సరే చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ సిరీస్లో నెక్స్ట్ వచ్చే వీడియో కూడా పెట్ వీడియోనే వస్తుంది. చాలామంది ఉన్న సిచ్యువేషన్స్ ఏంది, మా ఇంట్లో పెట్స్ ఉన్నాయి వచ్చి షూట్ చేయండి అని చెప్పి అంటున్నారు. అది కూడా ప్లాన్ చేద్దాం, కాకపోతే కొద్దిగా టైం అయితే పడుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ కరెక్ట్ ఈ టైంలో చేస్తానని నేను చెప్పలేను. ఇంకొకటి ఏంది అంటే ఇంకా నియర్ బై డోన్, అనంతపూర్, నంద్యాల్, తర్వాత కడప ఇటు సైడ్ అంటే కర్నూలుకి దగ్గరలో ఉన్న ఎవరన్నా సరే మా అంటే క్లారిటీతో ఇక్కడ మాకు పెట్ షాప్ ఉంది అని కొద్దిగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు పంపించండి, వాళ్ళతో నేను కాంటాక్ట్ అయ్యి నేనైతే వ్లాగ్ తీస్తాను. ఇంకొకటి చాలామంది అంటే మెడికల్ ఇష్యూస్ కూడా అన్నారు, సో దానికి సంబంధించి కూడా చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా దుర్గం చెరువు అయితే వ్యూ స్టార్ట్ అయిపోయింది, సో చాలా బాగుంది వ్యూ అయితే, నాకైతే చాలా నచ్చింది. క్లౌడ్స్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి, అసలు చాలా ప్లెజెంట్గా ఉంది మార్నింగ్ అయితే. ప్రజెంట్ వచ్చేసి నేను వసంత్ అయితే వెళ్తున్నాం అన్నమాట, తను డ్రైవ్ చేస్తుండు నేను వెనకాల కూర్చున్నాను. సో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ అయింది, సో చాలా బాగుంది. ఇంతకుముందు ఒకసారి వచ్చామన్నమాట, ఇది సెకండ్ టైం థర్డ్ టైం అనుకుంటాను నేను రావడము. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ డ్రైవ్ త్రూ అయితే ఇలా జరిగిందనమాట. ప్రజెంట్ అయితే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే మనం ఉన్నాం, సో మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. మీకు దుర్గం చెరువు కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే నాతో డ్రోన్ లేదు కాబట్టి మీకు అంత మంచి ఫోటో అయితే ఇవ్వలేకపోతున్నాను. సో మీరు చూడొచ్చు ప్రజెంట్ అయితే కేబుల్ బ్రిడ్జ్ అయితే ఇలా ఉంది. కాకపోతే మేము ఏమనుకున్నాం అంటే లైటింగ్లో తీద్దాం అనుకున్నాం, బట్ అది పాసిబుల్ అవ్వలే మాకు. సో ప్రజెంట్ అర్లీ మార్నింగ్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో అయితే ఇలా ఉంటుంది. యాజ్ మీకు తెలుసు మార్నింగ్ అయ్యే కొద్దీ కొంచెం సెటిల్ అయిపోయింటుంది, మోర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది. ఆ ఫ్రెష్ వ్యూలో ఇంకా ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేయాలని ఇప్పుడు మేము ఫ్రెష్ బ్రీజ్ తోటి ఈ వ్యూని తీసుకున్నాము. లెట్ మేము పక్క యాడ్ చేస్తాము, ఐ అష్యూర్ యూ మొత్తం లైటింగ్స్ తోటి కూడా ఖచ్చితంగా యాడ్ చేస్తాం. బట్ అట్ ప్రజెంట్ మేము ఈ ఇట్లా కవర్ చేయాలనుకున్నామో ఇలా కవర్ చేస్తాం. సో అన్ని టైప్స్ చూడాలి కదా ఎలా ఉంటుంది మన కేబుల్ బ్రిడ్జ్ అనేది ఆల్ టైమ్ ఆఫ్ వ్యూలో, అట్లా కవర్ చేద్దాం. సో చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే ఇక్కడ గాలి ఎక్కువైపోయింది అనమాట. ఈ గాలి ఎక్కువైపోవడంతో నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో తెలియదు, మైక్ అయితే మర్చిపోయినా అనమాట. డ్రైవ్ త్రూ కదా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ నిలబడి మాట్లాడే పొజిషన్ ఉంది. నార్మల్గా అయితే నైట్ టైంలో ఇక్కడ బండి ఆపడానికి కానీ మనం నిలబడి మాట్లాడడానికి కానీ చాయిస్ అయితే మనకు ఉండదు, అక్కడికి ఆ స్టాఫ్ అందరు ఉండి పంపిస్తూ ఉంటారు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ వ్యూ దొరికింది కాబట్టి నేనైతే మాట్లాడుతున్నాను. దుర్గం చెరువు ఒక డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నా కానీ బట్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పాత్ ఉంది, అక్కడికే వెళ్తే అని చూపించలేను. ట్రై చేస్తాను చెరువు వ్యూ చూపించడానికి, అంత బాగా కనపడలేదు కదా ఇందాక తీసిన వీడియోలో, ట్రై చేస్తాను నేనైతే. మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం అనమాట, ఎందుకంటే టైం అవుతా ఉంది. యాక్చువల్లీ నేను ట్రైన్కి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అప్పుడు కొంచెం హరీబరీలో ఉన్నాను. సో ప్రజెంట్ అయితే ఏమనుకున్నాం కిందికి వెళ్ళేసి ఒకసారి చెరువు వ్యూ చూపిద్దామని నేనైతే డిసైడ్ అయినాను. సో ప్రజెంట్ అయితే కిందికి వెళ్ళి చెరువు వ్యూ చూపించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయినాను. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే రిటర్న్ షాట్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దుర్గం చెరువుకి సంబంధించి డీటెయిల్స్ చెప్తా అని చెప్పినాను కదా. సో మొత్తం దాదాపు 233 meters ఉంటుంది, దాదాపు 184 crore rupees ఎస్టిమేషన్ కన్స్ట్రక్షన్ది. ఇది వచ్చేసి September 25, 2020 ఓపెన్ చేసిరన్నమాట. ఒక్కొక్క పిల్లర్కి 13 cables ఉంటాయి, అంటే 2 pillars ఉన్నాయి కదా, ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క సైడ్ 13 cables హ్యాంగ్ చేశారనమాట. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దుర్గం చెరువు గురించి. ప్రజెంట్ అయితే ఇది దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ అనే ఉంటుంది, సో అక్కడికి వెళ్దాము. అంటే మార్నింగ్ కదా ఎర్లీ మార్నింగ్ అలౌ చేస్తారో లేదో తెలీదు పార్క్లోకి. సో ఇదైతే మీకు లేక్ వ్యూ అన్నమాట, చూడండి చాలా బాగుంది. నాకైతే నచ్చింది అంటే ఇది లేక్ ఫ్రంట్లో కాదు, ముందరకు వచ్చిన తర్వాత మేము తీసుకున్నాం అనమాట, అలౌ చేయలేదు లోపలికి. ఇంకొకసారి దుర్గం చెరువును చూసేయండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక వీడియో చూపిస్తాను. సో దిస్ ఇస్ ప్రణీ సైనింగ్ ఆఫ్, సీ యు ఇన్ అదర్ వీడియో గాయ్స్. చాలామంది నా వీడియోస్ చూస్తూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు, సో దయచేసి
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నా వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దిస్ ఈస్ ప్రణీ సైనింగ్ ఆఫ్. సీ అనదర్ వీడియో గైస్.